ఆయనే చెప్పాలి ఈ విషయాలన్నీ మనం. ఎందుకంటే ఆర్జీవీ గారు మమ్మల్ని పిలిస్తే చూడటానికి రివ్యూ వేసినప్పుడు పిలవాలి, మరి గౌరవంగా పిలిచి అమ్మాయి ఎట్లా ఉందో చూడండి అంటే. నేను ప్రతిసారి ఆశీస్సులు ఇచ్చాను, ఇద్దరు కూడా ఇచ్చాను, కృష్ణకి ఇచ్చాను, బాలకృష్ణకు కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి సంబంధించిన మూవీ మీరు తీస్తున్నారు, అది ఫస్ట్ పార్ట్ కనుక తప్పకుండా అది కూడా బాగా ఆడాలని చెప్పి నేను అంత సహృదయంతో నేను మాట్లాడాను. అలాంటప్పుడు నన్ను కూడా పిలిస్తే వాళ్ళు ఎంత గౌరవం ఉండేది చెప్పండి, ప్రజలందరూ కూడా ఆమోదించేవాళ్ళు కదా. అందువల్ల అది వాళ్ళకి ఎప్పుడూ లేదు కనుక నాకు మంచితనం ఉంది. నేను ఎందుకంటే తల్లి స్థానంలో ఉన్నాను కనుక వాళ్ళకి ఆ నేరో మైండే తప్ప వాళ్ళకి విశాల హృదయం లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ బావగారి పరిధిలోనే ఉన్నాడు, అది దాటి ఆ సర్కిల్ దాటి బయటికి రాలేడు కనుక. మంచివాడే పాపం ఒరిజినల్గా.